శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో అద్దం ఏ విధంగా ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో, అద్దం ఏ విధంగా ఉంటే సమస్యలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం కలగటానికి అద్దం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఇంట్లో అద్దాలు కొన్ని ప్రత్యేకమైన దిక్కులలో ప్రత్యేకమైన విధంగా ఏర్పాటు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది ఇళ్లలో గోడకి స్క్వేర్ చతురస్రాకారపు అద్దాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ సహజంగా చతురస్రాకారపు అద్దాల కంటే, స్క్వేర్ అద్దాల కంటే రౌండ్ అద్దాలు ఎక్కువ శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి మ్యాక్సిమం వీలైతే రౌండ్ షేపులో ఉన్నటువంటి అద్దాలు ప్రిఫర్ చేస్తూ ఉండండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ తగ్గిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి గోడకు తగిలించినటువంటి అద్దాలు తక్కువ ఎత్తులో ఉంటూ ఉంటాయి. అలా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మనిషికి అద్దం కనపడదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అద్దం కనపడదు. అప్పుడు ఏం చేస్తారు, కొద్దిగా ఇలా వంగి అద్దం చూసుకుంటూ దువ్వుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా సరే అద్దంలో ముఖం కనిపించక గోడకి అద్దం తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఇలా కొద్దిగా వంగి అద్దంలో చూసుకొని తలదువ్వుకుంటూ ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాంటి అద్దాలు ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ కలిగింపజేస్తాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడు అద్దాల ఎత్తు అనేది మరీ తక్కువగా ఉండకూడదు, వంగి అద్దంలోకి చూసుకోకూడదు. ఈ నియమం తప్పకుండా పాటించాలి. అలాగే చాలామంది బెడ్రూమ్లో అద్దం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. చాలా స్టైల్గా బెడ్రూమ్లో బెడ్ పై భాగంలో అద్దం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, లేదా బెడ్రూమ్లో బెడ్కి పాదాల వైపు అద్దం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, లేదా బెడ్కి పక్కన అద్దాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అసలు అలా అద్దాలు ఉండకూడదు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ కూడా మన బెడ్ ఇమేజ్ కనిపించకూడదు. అద్దంలో మనం పడుకునే మంచం ఇమేజ్ కనిపిస్తే నెగిటివ్ వైబ్రేషను, ఇంట్లో పీడకలలు ఎక్కువగా వస్తాయి, దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బెడ్ ఇమేజ్, మంచం ఇమేజ్ అనేది అద్దంలో కనిపిస్తే ఎప్పుడు దంపతులు కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అలా ఈ బెడ్ పడుకునే మంచం అనేది దాని ప్రతిబింబం అద్దంలో కనిపించకుండా జాగ్రత్త వహించాలి. అలాగే చాలామంది అద్దాలు అనేటటువంటివి స్నానాల గదిలో కూడా ఏర్పాటు చేసుకుంటారు. అద్దాలు స్నానాల గదిలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి దోషం లేదు. హ్యాపీగా అద్దం మిర్రర్ అనేది స్నానాల గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఇంకొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. పగిలిన అద్దం ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. పగిలిన అద్దం ఉంటే తీసేసి చక్కగా పగుళ్ళు లేని అద్దం ఉంచి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక అద్దంలో మీ ప్రతిబింబం చూసుకోండి. అరచేతులు చూసుకున్నాక అద్దంలో ప్రతిబింబం చూసుకోండి, మీకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అలాగే ఇంట్లో దేవుడి పటాలకు ఎప్పుడూ కూడా ఎండిపోయిన పూలదండలు ఉండకూడదు. పితృదేవతల ఫోటోలకి ఎండిపోయిన దండలు ఉండకూడదు. కావాలంటే పితృదేవతలకి సిల్కుతో చేసినటువంటి పూలదండలు తగిలించండి ఆ ఫోటోలకి. అంతేగాని ఎండిపోయిన పూలదండలు పితృదేవతల ఫోటోలకు ఉంటే ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో బల్బులు మాడిపోయిన తర్వాత ఆ బల్బులు హోల్డర్స్లోనే ఉంచుతారు. అలా ఉంచితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైనా ఇంట్లో బల్బు మాడిపోతే వెంటనే ఆ బల్బు తీసి బయట పారేయాలి, అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు పాటించండి, అద్దం విషయంలో ఈ సూచనలు పాటించండి, నెగిటివ్ వైబ్రేషన్ తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.